వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నారు. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది. నేను ఈవినింగ్ రోజు మా హస్బెండ్ కోసం గోధుమ రవ్వ అండ్ రాగి పిండితో సంగటి చేస్తాను. నిన్న కూడా చేశానండి, సేమ్ ఈరోజు కూడా అదే చేస్తున్నానండి. ఎందుకంటే ఇది గోధుమ రవ్వతో చేసుకుంటే వేడి లేకుండా, సంగట్లాగా చేసుకుంటే వేడి లేకుండా ఉంటుందనేసి చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము స్టవ్ ముట్టించి గిన్నె వేసుకుందాము. గిన్నెలో మనకి ఒక టీ గ్లాస్ రవ్వకి ఒక 4 గ్లాస్ వాటర్ తీసుకోండి. 3 ఆర్ 4 మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలన్నీ అన్ని వాటర్ తీసుకోవచ్చు. కొంచెం వాటర్ అనేవి ఎక్కువ పోసుకోవడం వల్ల మనకి అది బాగా ఉడుకుతుంది. అది ఉడకడం బాగా ఉడికితే మనకి స్టమక్ పెయిన్ అలా రాకుండా ఉంటుందనేసి ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్పానన్నమాట. ఆ వాటర్ అనేవి బాగా వేడవ్వాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను మొలకల కోసం నానబెట్టుకున్నాను అండి. ఇవి రేపొద్దునకి మొలకలు అవుతాయి. చూడండి ఎంత బాగా నానిపోయినాయో. ఇవి నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టానండి. ఈవినింగ్ వచ్చేసి నీళ్ళు అనేవి వంపేశాను, వంపేసి పక్కన పెట్టేసుకున్నాను. రేపు మార్నింగ్కి మొలకలు అనేవి వస్తాయి. అవి ఉదయాన్నే కనుక మొలకలు తింటే మన హెల్త్కి చాలా మంచిది. లావు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ మొలకలు తినడం వల్ల వెయిట్ అనేది తగ్గిపోతారు. రోజు ఎర్లీ మార్నింగ్ మొలకలు తినేసి మధ్యాహ్నం మీ ఇష్టం ఏదైనా తినేసి నైట్ మాత్రం ఇలా రాగి సంగటి చేసుకుంటే డెఫినెట్గా ఒక 3 మంత్స్లో మీరు 4 కేజెస్ తగ్గుతారండి. ఇది నేను ట్రై చేశాను కూడా, అలానే తగ్గాను. అండ్ ఇవి వచ్చేసి నేను ఊరి నుంచి తెచ్చుకున్నటువంటి చక్రాలండి. ఇంకా కొన్ని బ్యాలెన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా అప్పుడే అయిపోలేదు. నెక్స్ట్ పక్కన వచ్చేసి అరిసెలు అండి. మా అరిసెలు మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుందండి. అరిసెలు చాలా అంటే చాలా బాగున్నాయి. అరిసెలు చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మన రాగి సంగటి వచ్చేసి వేడవుతుందండి వాటర్ అనేవి. ఇవి కొంచెం బాగా మరిలిన తర్వాత, ఎసరు మరిలిన తర్వాత వేసామంటే మనకి సంగటి అనేది త్వరగా ఉడుకుతుందండి. త్వరగా ఉడకటంతో పాటు బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలండి రవ్వ కూడా. ఒక 1/2 గ్లాసు రవ్వ వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి, మన ఇష్టం అండి. కొంచెం రవ్వ తక్కువ వేసుకొని రాగిపిండి ఎక్కువ వేసుకోవచ్చు, రాగిపిండి ఎక్కువ వేసుకొని రవ్వ కూడా తక్కువ వేసుకోవచ్చు. గోధుమ రవ్వే ఎందుకు అంటే షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే ఈ రోజుల్లో రైస్ కంటే కూడా గోధుమ పిండి అనేది, గోధుమ రవ్వ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి పాలకూర టమాటో చేశానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ. ఇవి రెండే అన్నమాట ఇప్పుడు ఈ సంగటిలోకి. కొంచెం నెయ్యి వేసుకొని సంగటి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదైతే బాగా ఉడకాలి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే నురగలు వచ్చేస్తుంది కదా, కొంచెం ఇది ఉడకనివ్వాలి బాగా. ఇది ఉడికితే మనకి, ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము రవ్వ అనేది రాగిపిండి అనేది వేసుకోవచ్చు. ఇదైతే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఇంకా మీరు రోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటారో చెప్పండి. ఇప్పుడు అందరూ హెల్త్ 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 అని అందరూ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్, నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి నేను కొంచెం ఇప్పుడు రాగిపిండి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రవ్వకి ఎంత అయితే సరిపోతుందో అంత రాగిపిండి అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం తక్కువ వేసుకుంటే మనకి రవ్వ ఎక్కువలాగా అనిపిస్తుంది, కొంచెం సమానంగా వేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది. ఉండలు ఏం లేకుండా ఫస్ట్ అనేది కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ టెక్స్చర్ లాగా కలుపుకోవాలి. అలా స్మూత్గా ఉండలు లేకుండా ఉంటే మనకి సంగటి అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రాగి సంగటి అనేది నేను ఫస్ట్లో అసలు ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదండి, తినడానికి కూడా నాకు ఏదోలా అనిపించేది. కానీ దాని ఉపయోగాలు తెలిసిన తర్వాత నాకు రాగి సంగటి చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇది మార్నింగ్ తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అయిపోతారండి చాలామంది. నేనైతే ట్రై కూడా చేశాను. ఒక మధ్యాహ్నం మాత్రమే భోజనం తిని మార్నింగ్ నైట్ ఓన్లీ రాగి జావ తాగేసి కూడా నేను ట్రై చేశానండి. అలా కూడా నేను వెయిట్ తగ్గాను. డెలివరీ అయిన తర్వాత నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఈ వెయిట్ గెయిన్ ఎలా తగ్గాలి అని నేను ఆలోచించిన తర్వాత మా పాపకి 1 ఇయర్ వచ్చిన తర్వాత ఇది ట్రై చేశానండి. నేనైతే వెయిట్ తగ్గిపోయాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ రవ్వ వచ్చేసి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని
రాగి పిండి పోసేసుకుందామండి. ఇలా పోసేసుకొని బాగా ఉండలు లేకుండా కలబెట్టేసుకోవాలి. అలా కలబెట్టుకుంటే మనకి అడగండకుండా ఉంటుందండి. అది మొత్తం బాగా కలిసిపోయే వరకు కలబెట్టాలి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే వెయిట్ లాస్ అవ్వడానికి డెఫినెట్గా మీరు ఎవరైనా సరే ట్రై చేయండి. రాగి పిండి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా, అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి. చాలా బాగుంటుంది. మనకి ఎర్లీ నైట్ కనుక రాగి జావ తాగి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నానండి. మనకి సరిపడా అందులో తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బాగా కలబెట్టుకోవాలండి. ఇదైతే ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇలా కొంచెం రాగి పిండి వేయంగానే కొంచెం దగ్గరికి అవుతుందండి. అలా దగ్గరికి అయిన వెంటనే ఆపటం అనేది చేయకూడదు. కొంచెం బాగా ఉడికితేనే మనకి పొట్టలో నొప్పి రాకుండా ఉంటుంది. ఏదైనా సరే ఫుల్గా బాయిల్ అయితేనే బాగుంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా కొంచెం దగ్గరికి అయిందండి. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయితే మనకి ఇది బాగుంటుంది. మనం చేత్తో తీసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం మంది కొంచెం లూజ్ లూజ్గానే తింటారు, కానీ మేమైతే కొంచెం గట్టిగా తింటాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ రాగి సంగటి అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. దీనికి ఫస్ట్ ఫేస్ మీద ఏం లేకుండా ఫేస్ అంతా వాష్ చేసుకోవాలి. ఫేస్ అంతా ఆరిపోవాలి. తడి ఏం లేకుండా మొత్తం నీట్గా ఉంచేసుకోవాలి. ఫేస్ మీద ఏమీ ఉండకూడదు. ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను ఈరోజు, అందుకని నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శనగపిండి, పాలు, పచ్చిపాలు అండి. మేము గేదె పాలు పోయించుకుంటాము. అలానే శనగపిండి కూడా నేను శనగలు తీసుకొని పట్టించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అలోవీరా జెల్ అండి. ఎందుకంటే ఇవి శనగపిండి కొంచెం బరకగా ఉంటుంది కదా, పట్టించుకున్నది కదా. అలోవీరా వేసుకుంటుంటే చలికాలం అనేది మన స్కిన్ పగలకుండా ఉంటుందనేసి ఇవి మూడు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపిండి ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి పాలు వేసినా కూడా ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది మొత్తం. ఫస్ట్ కొంచెం ఈ శనగపిండిలోకి కొంచెం అలోవీరా జెల్ అనేది వేసుకోవాలండి. మీ ఇష్టం ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను అలోవీరా జెల్. ఈ అలోవీరా జెల్ ఏంటంటే మన ఫేస్కి స్మూత్నెస్ ఇస్తుందండి. అందుకనేసి నేను అలోవీరా జెల్ని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి. ఇందులో కొంచెం మంది నిమ్మకాయ వేసుకుంటారు, కొంచెం మంది ఇంకేమన్నా ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఆరెంజ్ తొక్కలది పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేయొచ్చు. ఇది మొత్తం మనము బ్లెండ్ చేసుకోవాలి. మొత్తం ఫస్ట్ అందులోకి బాగా కలిసేటట్టు బ్లెండ్ చేసేసుకోవాలి. అలా కలిస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అదైతే బ్లెండింగ్ అయితే అయిపోయింది. నేను నెక్స్ట్ అయితే నేను పాలు వేసుకుంటున్నాను. పాలు అనేది కొంచెం మన దానికి సరిపోయేటట్టు వేసుకోవాలి. మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాదు, కొంచెం మంచిగా వేసుకోవాలి. మరీ లూజ్గా వేసుకుంటే మనం ఫేస్ పైన పెట్టుకోవడానికి రాదు. మరీ టైట్గా వేసుకుంటే ఒక త్వరగా ఎండిపోయి అంతా ఇదిలా ఉంటుందండి, బాగోదు అసలు. అందుకని మీడియంలో కలుపుకోవాలి మనం ఈ పిండిని. మీడియంలో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక చూసారా, ఇలా అయితే కలుపుకోవాలి. మీ ఇష్టం అండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నా ఫేస్కి కూడా. అందుకనేసి నేను ఎప్పుడైనా సరే ఇలానే కలుపుకుంటాను. ఇలా కలుపుకుంటే నా ఫేస్ మీద రబ్ చేసుకోవడానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే ఫ్రెండ్స్ నేనైతే నా ఫేస్ మీద అప్లై చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేనైతే నా ఫేస్ మొత్తం నెక్ అంతా పట్టించేసుకున్నానండి. తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. మన ఫేస్కి ఏదైనా ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు సర్కిల్ మోషన్లోనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది సాగిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఈ టెక్స్చర్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనకి లోపలకి కూడా ఈ పాలు అనేది మొత్తం లోపలికి అనేది కొంచెం వెళ్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ పోల్స్ అయిపోతాయి కదా, మొత్తం అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గ్యాప్ లేకుండా మీ ఇష్టం మొత్తం అంతా ఫేస్ అంతా పూసేసుకోండి. నేనైతే ఫేస్ అంతా పూసేసుకుంటాను. ఇలా మొత్తం కళ్ళ దగ్గర, మొత్తం ఫోర్ హెడ్లో మొత్తం అంతా పూసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలా ఈ
ఇది రాసుకున్న తర్వాత మొత్తం ఇలా సర్కిల్ మోషన్లు రుద్దుకోవడం వల్ల ఏంటంటే మన పొరల మధ్యలో ఏమన్నా మట్టి ఉన్నా లోపల మొత్తం అంతా పోతుందండి. అందుకని నేను ఇలా సర్కిల్ మోషన్లో నా ఫేస్ అంతటిని రబ్ చేసుకుంటున్నాను. స్మూత్గా రబ్ చేయాలి, గట్టిగా అయితే రబ్ చేయకూడదు. గట్టిగా రబ్ చేస్తే ఏంటంటే చలికాలం కదా, మన స్కిన్ అనేది ఇంకా పగిలిపోతుంది. అందుకని నేను స్మూత్గా రబ్ చేసుకుంటున్నాను. అలానే సేమ్ నెక్ భాగంలో కూడా రబ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే రబ్ చేసుకోండి. ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రబ్ చేసుకోవచ్చు. అయితే గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కనుక ఆరిపోతే ఇది మనకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇలానేది ఉంది, మొత్తం అంతా ఆరిపోయింది, గట్టిగా అయిపోయింది, చెమటలు కూడా వచ్చేసినాయి నాకు. అయిపోయింది, ఇంకా నేను తర్వాత ఫ్రెష్ అవుతాను. మొత్తం మెడ దగ్గర అంతా మొత్తం అంతా ఆరిపోయిందండి ఇదంతా. అక్కడక్కడ కొంచెం అది చెమట పోయడం వల్ల అలా ఉంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.